శ్రీమతి నమః శ్రీ కృభ్యో నమః ఛానల్లోకి స్వాగతం. ఈ 2023 సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన శనివారం రోజున పౌర్ణమి తిథిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహం ఏర్పడబోనున్నది. ఇక ఈ పాక్షిక చంద్రగ్రహం వల్ల రాశి చక్రంలోని 4 రాశుల వారికి అఖండ రాజయోగం కలగబోతోంది. అయితే ఈ సంవత్సరం ఈ అక్టోబర్ 28వ తేదీన శనివారంతో కూడిన పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహం కారణంగా అఖండ రాజయోగాన్ని పొందబోతున్న ఆ 4 రాశుల జాతకులు ఎవరు, వారి గురించి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ 2023 సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన శనివారం రోజున పౌర్ణమి తిథిలో అర్ధరాత్రి 1:05 రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అశ్విని నక్షత్రం మేష రాశిలో ఏర్పడబోనున్నది. అంటే ఈ యొక్క రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం అయ్యేటటువంటి సమయం వర్షాకాలం అక్టోబర్ 28వ తేదీ శనివారం అర్ధరాత్రి 1:05 ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 2:23 ముగుస్తుంది. ఇక ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఏర్పడబోతుంది. కాబట్టి అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలలో పుట్టినవారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో పుట్టినవారు, అలాగే కృతిక నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు మేషరాశి వారు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణాన్ని అసలు చూడకూడదు. అయితే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశుల్లో 4 రాశుల వారికి మాత్రం అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేయనున్నది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడైనా సరే గ్రహణం యొక్క గోచారం అనేది ఉంటుంది. ఆ గ్రహణం యొక్క గోచారం అనేది ఏదైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణం వల్ల మనకు ఏర్పడే రాజయోగాన్ని తెలియజేస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మన యొక్క జన్మ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు వచ్చేటటువంటి 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, అలాగే 11వ రాశిలో కానీ గ్రహణం ఏర్పడినప్పుడు ఆ గ్రహణం అనేది మనకు అద్భుతంగా అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ 2023 సంవత్సరం అక్టోబర్ 28న శనివారం రోజున పౌర్ణమి తిథిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఈసారి మేషరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ పాక్షిక రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది కుంభరాశిని నుండి చూస్తే మేషరాశి 3వ స్థానం అవుతుంది. అంటే మేషరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ గ్రహణం అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేస్తుంది. ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారికి సోదరులు అలాగే సోదరిమణులు ఎవరైతే ఉంటారో వారి వల్ల 6 నెలల పాటుగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాలు పొందుకుంటారు. విద్యార్థులకు చదువుల పైన ఆసక్తి పెరుగుతుంది, చదువుల్లో మంచి మార్కులను సంపాదిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు, ప్రమోషన్లు వస్తాయి. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో వీరికి ఉద్యోగాలు అనేవి వారిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు వారు ఊహించినటువంటి లాభాలను పొందుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగాన్ని పట్టబోతున్న 4 రాశిలో 2వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి నుండి లెక్క పెట్టినప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది మేషరాశి 6వ రాశి అవుతుంది. ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతుంది. అది కూడా ఏ రకంగా కలిసి వస్తుందంటే వృశ్చిక రాశి వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి, అలాగే రుణ బాధల నుండి బయటపడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఎవరికైనా సరే లక్షల్లో అప్పులున్నా సరే ఈ గ్రహణం తర్వాత ఏదో ఒక రకంగా అదృష్టం కలిసి వచ్చి అప్పుల నుండి బయటపడతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి భయంకరమైన శత్రువులు కూడా ఈ పాక్షిక చంద్రగ్రహణం తర్వాత మిత్రులు అవుతారు. అంటే శత్రు రోగ రుణ బాధలన్నీ కూడా తొలగిపోయి ఈ చంద్రగ్రహణం తర్వాత వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం అనేది సిద్ధింప ఉన్నది. ఇక తర్వాత రాశి కర్కటక రాశి. ఈ కర్కటక రాశి చంద్రగ్రహణం ఏర్పడే మేష రాశి 10వ స్థానం అవుతుంది. కాబట్టి ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల
కర్కటక రాశి వారికి కూడా అఖండ రాజయోగం పడుతుంది. పదవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి పదవ స్థానం అంటే వృత్తి ఉద్యోగ స్థానం. కాబట్టి ఈ రాశి వారు చంద్రగ్రహణం తర్వాత వృత్తిపరంగా బ్రహ్మాండమైన ఉన్నత స్థానాలకు వెళ్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు అద్భుతంగా వస్తాయి. ఇంక్రిమెంట్ల పరంగా ప్రమోషన్ల పరంగా అనేకమైన ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులకు తిరుగులేని లాభాలు అనేవి అద్భుతంగా కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కర్కటక రాశి వారికి ఈ చంద్రగ్రహం తర్వాత పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత అఖండ రాజయోగాన్ని పట్టబోతున్న నాలుగవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఇక పాక్షిక చంద్రగ్రహం ఏర్పడే రాశి పదకొండవ రాశి అవుతుంది. పదకొండవ స్థానం అంటే లాభస్థానం అవుతుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం తర్వాత మిథున రాశి వారికి ప్రతిదీ లాభమే అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్ని కూడా సమసిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రహణం తర్వాత మిథున రాశి వారికి వారు చేపట్టే ప్రతి కార్యంలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఏవైనా ఆటంకాలు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఇక వీరు చేస్తున్న ప్రతి పనిలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక కాబట్టి ఈ 2023 సంవత్సరం ఈ అక్టోబర్ 28వ తేదీన శనివారం రోజున పౌర్ణమి తిథిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది అర్ధరాత్రి 1:05 నుండి అర్ధరాత్రి 2:23 ఏర్పడే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల రానున్న 6 నెలల పాటుగా ఈ 4 రాశుల వారికి అద్భుతమైన విశేషమైన అఖండ రాజయోగం పట్టబోతూ ఉన్నది. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఫ్రెండ్ చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.